హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు నుండి మనం 3rd to 5th వరకు ఉన్నటువంటి ఈవీఎస్ కంటెంట్ను ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు డైలీ 50 బిట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ 3rd to 5th వరకు ఉన్నటువంటి కంటెంట్ అనేది టెట్లో చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా డిఎస్సికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్సీఆర్టీ బుక్లో ప్రతి పాయింట్ని కవర్ చేస్తూ మనం ఈ 50 బిట్స్ డైలీ అనేటివి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి డైలీ ఫాలో అవ్వండి, అదేవిధంగా మా క్లాసులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. 3rd క్లాస్ కంటెంట్ నుండి స్టార్ట్ చేసుకుందాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి, దోమలు చనిపోవడానికి వాడే మందులు ఏవి? కిరోసిన్ లేదా మలాథియాన్. 2వ క్వశ్చన్, గిజిగాని గూడు అనే కథ రాసింది ఎవరు? భీష్మ సహాని. ఏ ఆటలో గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాటుతో కొడతారు? పోలో ఆటలో. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 1. ఏ రాష్ట్రాలలోని ప్రజలు వరి అన్నం ఎక్కువగా తింటారు? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ. ఈ రాష్ట్రాల ప్రజలు వరి అన్నం ఎక్కువగా తింటారు. కళ్ళు లేని వారు చదవడానికి ఉపయోగించే లిపి ఏది? బ్రెయిలీ లిపి. ఈ బ్రెయిలీ లిపిని కనిపెట్టినది ఎవరు? లూయిస్ బ్రెయిలీ, ఫ్రాన్స్ దేశస్థుడు. మన పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను ఏమంటారు? వంశవృక్షం అంటారు. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను ఏమంటారు? వృత్తులు అంటారు. బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? నవంబర్ 14 జరుపుకుంటాం, చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా. ఇళ్లలో పెంచుకునే జంతువులను ఏమంటారు? పెంపుడు జంతువులు అంటారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే పక్షులను ఏమంటారు? వలస పక్షులు అంటారు. నీటిలో పెరిగే మొక్కలను ఏమంటారు? నీటి మొక్కలు అంటారు. ఉదాహరణకి కలువ, తామర. తర్వాత, నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్కలను ఏమంటారు? ఎడారి మొక్కలు అంటారు. ఉదాహరణ, బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద. ఇవి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. యూకలిప్టస్ మొక్కకు మరి ఒక పేరు ఏమిటి? నీలగిరి మొక్క. జొన్నలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండుతాయి? రాజస్థాన్. ఏ రాష్ట్రాలలోని ప్రజలు గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు తింటారు? ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్. ఈ రాష్ట్రాలలోని ప్రజలు గోధుమలతో చేసిన రొట్టెలు, పూరీలు తింటారు. గ్రామాలలో పల్స్ పోలియో చుక్కలు ఎవరు వేస్తారు? ఆరోగ్య కార్యకర్తలు. నీటిని శుద్ధి చేయడానికి నీటిలో ఏమి కలుపుతారు? క్లోరిన్ను కలుపుతారు. ఎండకు ఆరిన కుండలను కుమ్మరి దేనిలో పెట్టి కాలుస్తాడు? ఆవంలో పెట్టి కాలుస్తాడు. గ్రామాలలో వీధి దీపాలు వేయడం, వీధులు, కాలువలు శుభ్రం చేయడం, మంచినీరును సరఫరా చేయడం ఎవరు చేస్తారు? గ్రామ పంచాయతీ వారు. మన రాష్ట్రంలో మట్టితో బొమ్మలు చేయుటలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏవి? కొండపల్లి, ఏటికొప్పాక. కుమ్మరి కుండను దేనిపైన తయారు చేస్తాడు? సారపైన తయారు చేస్తాడు. కుమ్మరి సారపైన తయారు చేసిన కుండను సరైన ఆకారం వచ్చేలా దేనితో కొడతాడు? సలపతో కొడతాడు. ప్రస్తుతం వినాయకుని ప్రతిమలు తయారు చేయడంలో దీనిని వాడుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదా బంకమన్ను. ఎవరైనా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను, అందులో జాయిన్ అయి డైలీ మీరు ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు రాయొచ్చు. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే 3 బెల్ ఐకాన్లు వస్తాయి. పైన ఉన్న ఆల్ నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేస్తే
నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తరువాత నీరు దొరికినప్పుడు బాగా త్రాగి నీటిని శరీరంలో నిల్వ ఉంచుకొని చాలా రోజుల వరకు నీరు త్రాగకుండా ఉండే జంతువు ఏది? ఉంటే కలుషిత నీటిని తాగడం ద్వారా వచ్చే రోగాలు ఏవి? వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా. జనానికి ఊర్లో చాలినంత నీరు దొరకకపోవడాన్ని ఏమంటారు? నీటి ఎద్దడి అంటారు. వర్షపు నీటిని నిల్వ చేసే భూమిలో నీటి నిల్వలు పెంచడానికి తీసే గుంతలను ఏమంటారు? ఇంకుడు గుంతలు అంటారు. శివరాత్రి రోజున మల్లన్న జాతర ఎక్కడ జరుగుతుంది? కొమరవెల్లి గ్రామంలో, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. తరువాత 4వ తరగతి కంటెంట్ను చూద్దాం. ఎక్కువ మంది కలిసి ఉండే కుటుంబమును ఏమంటారు? ఉమ్మడి కుటుంబం లేదా సమిష్టి కుటుంబం అంటారు. అమ్మా నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని ఏమంటారు? వెస్టి కుటుంబం లేదా చిన్న కుటుంబం అంటారు. కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 7గురు ఆటగాళ్ళు ఉంటారు. డెడ్ లైన్ అనేది ఏ ఆటకు సంబంధించిన గీత? కబడ్డీ ఆటకు సంబంధించిన గీత. ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టంలో ఆరెంజ్ లైట్ యొక్క అర్థం ఏమిటి? బయలుదేరడానికి సిద్ధంగా ఉండమని. మనుషులు దాటడానికి రోడ్డుపై ఉన్నటువంటి తెల్లని చారలను ఏమంటారు? జీబ్రా క్రాసింగ్ అంటారు. తరువాత, పాము దేని ద్వారా అలికిడిని విని ధ్వనులను గుర్తిస్తుంది? చర్మం ద్వారా. బల్లికి మరియు మొసలికి చెవులు ఎక్కడ ఉంటాయి? తలపై 2 చిన్న రంధ్రాల వలె ఉంటాయి. పిల్లలను కనే జంతువుల చర్మం మరియు చెవులు ఎలా ఉంటాయి? చెవులు బయటకు కనిపిస్తూ చర్మంపై వెంట్రుకలు ఉంటాయి. ఉదాహరణ, మనుషులు, కుక్కలు. గుడ్లు పెట్టే జంతువుల చర్మం, చెవులు ఎలా ఉంటాయి? చెవులు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు లేకుండా ఉంటాయి. ఉదాహరణ, పాము, బల్లి, తొండ, మొసలి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను పోషించే జంతువులను ఏమంటారు? అండోత్పాదకాలు అంటారు. పిల్లలను కనే జంతువుల్ని ఏమంటారు? శిశోత్పాదకాలు అంటారు. తరువాత, అడవులలో సంచరించే ఏనుగులలో సాధారణంగా ఎన్ని ఏనుగులు ఉంటాయి? 10 నుండి 12 ఏనుగులు మరియు వాటి పిల్లలు ఉంటాయి. తరువాత, గుంపు నుండి దూరంగా తిరిగే ఏనుగు ఏది? పెద్ద మొగ ఏనుగు. సాధారణంగా ఏనుగుల గుంపుకు ఏ ఏనుగు నాయకత్వం వహిస్తుంది? పెద్ద వయసు ఉన్నటువంటి ఆడ ఏనుగు ఈ గుంపుకు నాయకత్వం వహిస్తుంది. జంతువుల గురించి తెలియజేసే టీవీ ఛానల్స్ యొక్క పేర్లు ఏమి? నేషనల్ బయోగ్రఫీ ఛానల్ మరియు డిస్కవరీ ఛానల్. ఏ మాజీ భారత రాష్ట్రపతి తన చిన్నతనములో రోజూ సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షుల గుంపును చూసేవాడు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. దారాలతో ఆకులను అల్లి గూడును తయారు చేసుకునే పిట్ట ఏది? దర్జీ పిట్ట. తరువాత, మొగ పక్షులు మాత్రమే ఇండ్లు కట్టుకునే పక్షులు ఏవి? గిజిగాడు పక్షులు. మన దేశానికి చెందిన ఏ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త అంతర్జాతీయ పురస్కారాలు పొందాడు? డాక్టర్ సలీం అలీ. ఓకే ఫ్రెండ్స్, మరో 50 ప్రశ్నలతో ఈవినింగ్ వరకు మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.